ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజే నేను మా అబ్బాయి రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాను. చాలా రోజులైంది, అసలు వాడు రూమ్ లో కూడా ఎవరిని ఎంట్రీ ఇవ్వనివ్వడు అనమాట. ఈ రోజు వాళ్ళు బయటకు వెళ్ళాడు. సరే, నేనైతే పెట్టి మొత్తం అంతా క్లీన్ చేయాలి. బూజులు అవి ఇవి పట్టినాయి అనమాట. వెళ్తున్నాను, క్లీన్ చేస్తాను. ఓకేనా? వచ్చేయండి, చూద్దాం. ఒక 15 డేస్ ఏమో అవుతుంది వాడి రూమ్లోకి నేను వెళ్ళి, ఇంకా ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. మొత్తం అంతా ఇది చూడండి, పైన అంతా కూడా కొంచెం కొంచెంగా బూజు ఇప్పుడిప్పుడే వస్తుంది అనమాట. ఇంకా అదంతా కూడా నేను బూజులు మొత్తం చక్కగా కొట్టేసి ఇంకా వాడి రూమ్ అంతా కూడా నీట్గా సర్దేసేయాలి. అప్పుడప్పుడు ఒక 15 డేస్కి ఒకసారి అయితే నీట్ చేస్తూ ఉంటాను. అప్పుడు వాడు ఉన్నప్పుడే ఇంట్లో చేస్తాను అనమాట. ఇవాళైతే కొంచెం పని కాలేదు, అందుకని వాడు వెళ్ళిన తర్వాత చేస్తున్నాను. చూడండి, మొత్తం అంతా ఇంకా బూజు గారు ఉంది కదా, మంచం ఎక్కి మరీ చేస్తున్నాను. నాకైతే అందదు ఇలా బూజులు మొత్తం వాడి రూమ్లో వాడి వరకు అన్నీ వాడియే ఉంటాయండి. ఇంకా మేమైతే వాడి రూమ్ అసలు మేము వెళ్ళము వాడి చోలికి. అన్నీ వాడి బట్టలు కానివ్వండి, వాడి షూస్, వాడి యాక్సెసరీస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా మొత్తం అన్నీ కూడా వాడే ఉంటాయి. ఇంకా వాడి వేరే తీసుకొచ్చి మా దగ్గర పెట్టాడు, మేము తీసుకొచ్చి వాడి రూమ్లో ఏది పెట్టుకోమండి. మొత్తం అంతా వాడికి సంబంధించినవన్నీ దాంట్లోనే ఉంటాయన్నమాట. అంటే టిక్ టాక్లు అవి చేసుకుంటూ ఉంటారు కదా, దాని తాలూకు స్టాండ్లు కానివ్వండి, అవన్నీ కూడా అది మొత్తం అంతా బూజులు పెట్టినట్టు కొంచెం తుడిచినట్లయితే అట్లా బాగుంటుంది కదా, అందుకని చెప్పి నేను మొత్తం అంతా కూడా దాంతోనే తుడిచేస్తున్నానండి. ఏదైనా దుమ్ము గిమ్ము ఉన్నా కూడా, ఇంకా ఇక్కడ పరుపు ఉంది కదా, పరుపు బాగా అంతా దుమ్మంతా పడింది కదా, అందుకని చెప్పి ఒకసారి బెడ్షీట్ బాగా ఎదిలిచ్చి వాడికి బెడ్షీట్ వేస్తున్నాను సరిగ్గా. వాడి రూమ్లో పొద్దున పూట వాడే ఊడ్చి తీసుకొచ్చేస్తాడండి. కసు అనేది, డస్ట్ అనేది బయటికి వాడే తీసుకొచ్చేస్తాడు. వాడి రూమ్లో క్లీనింగ్ కూడా వాడే చేసుకుంటాడు ఎప్పుడు కూడాను. ఇంకా ఎప్పుడన్నా డీప్ క్లీనింగ్ లాంటిది ఏదైనా చేయాల్సి ఉంటే నేనే చేస్తాను. ఇంకా బట్టలు అవి ఎప్పుడన్నా వాష్ చేసినా కూడా మడత పెట్టి నేను అట్లా మంచం మీద పెట్టేస్తే వాడే వచ్చి వాడి ఉంటుంది కదా, వాడి కబోర్డ్లో వాడు సర్దేసుకుంటాడు అనమాట. ఇంకా నేనైతే ఇంకా వాడి బట్టల జోలికి కానీ దేనికి కూడా నేను వెళ్ళను, అన్నీ వాడే సర్దుకుంటూ ఉంటాడు. ఇవాళ వాడు బైకు బుక్ చేశాడండి, అదేదో హిమాలయ అంట, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ అని చెప్పి రైడర్ బైక్ అది, అది బుక్ చేశాడు. అది వాళ్ళు ఎందుకో పిలిస్తే వెళ్ళాడనమాట, ఏదో కాగితాలు అవి కావాలని చెప్తే. ఇది వాడి కోట్ అండి. వాడు ఎక్కడికన్నా ఫంక్షన్స్కి అట్లా, వాళ్ళ ఫ్రెండ్స్ మ్యారేజెస్ కానీ ఏదైనా ఆఫీస్ ఫంక్షన్లు కానీ అట్లా ఏమైనా ఉన్నప్పుడు అట్లా ఈ కోట్ అనేది వేసుకుని వెళ్తాడనమాట. ఇది 1 ఇయర్ అయింది కొని కూడా. ఇంకా ఇప్పుడైతే ఇదంతా కూడా, ఈ వార్డ్రోబ్ అంతా కూడా వాడదేనండి, మొత్తం అంతా సర్దేసుకుంటాడు నీట్గా ఇలాగా. ఇదే ఇవేమో మధ్యలో ఉన్నవేమో ఇవన్నీ కూడా వాడి నైట్ డ్రెస్సులు, ఇవేమో డైలీ వేర్ అనమాట. ఇంకా ఇటు పక్కన పార్టీ వేర్ డబ్బు బట్టలు వాడి, ఇవేమో వాడు రైడర్కి వెళ్ళాలి కదా, ఇవి మొన్న తెప్పించాడండి. ఎంతో 2000 ఎంతో అయినాయి అవి గ్లౌజ్. ఇంకా ఇవన్నీ వాడి గ్లాసెస్ అనమాట, ఏ డ్రెస్ వేసుకుంటే అట్లా వేసుకుంటాడు. ఇవి వాడి ఇయర్ ఫోన్స్ అలా పెట్టుకుంటాడు బయట దూరం వెళ్ళినప్పుడు. ఇది వాడి ఇంకా వీడి వాచెస్ అనమాట, ఇదేదో మొన్న కొన్నాడండి కొత్తగా. అదేంటి, మనకి బీపీ షుగర్ లాగా వెయిట్, మనం ఎంత దూరం నడిచామో అవన్నీ కూడా చూపిస్తుందంట. అది నాకు రావట్లేదు అండి, వాడు మాత్రం చక్కగా చేస్తూ ఉంటాడనమాట అట్లా పెట్టుకొని. ఇంకా ఇలాగా ఇంకా ఇవన్నీ వాడి మాస్కులు అనమాట, మొత్తం వాష్ చేసి ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ టైం, వారానికి ఒక్కసారి నాతో వాష్ చేయిస్తాడు. అవన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకుంటాడు. 1 వీక్ వరకు రోజుకు ఒకటి కాడికి వాడుతూ ఉంటాడు, వాడిని తీసి పక్కన పడేస్తూ ఉంటాడు. మళ్ళీ అవి నేను మొత్తం 1 వీక్ అవ్వగానే నేను వాష్ చేసిస్తాను. బెల్టులు వాడు టైం పెట్టుకుంటాడు అనమాట, అలారము అది. ఇంక వాడి స్ప్రేలు అవన్నీ, వాడి స్ట్రైట్నరు, ఇంకా ఇలా అన్నీ అనమాట. ఇవి నమాజ్కి వెళ్ళేటప్పుడు టోపీలు పెట్టుకుంటాడు కదా, అవి కూడా 2-3 పెట్టుకుంటాడు అనమాట. ఒక్కొక్క డ్రెస్కి మ్యాచింగ్ అయినట్టుగా అలా పెట్టేసుకుంటూ ఉంటాడు వాడు. వాడి కబోర్డులు మాత్రం చాలా నీట్గా సర్దు పెట్టుకుంటాడు ఎప్పుడు. మమ్మల్ని ఆ కబోర్డ్ జోలికైతే రానివ్వడు అసలు, వాడే సర్దేసుకుంటాడు మొత్తం అంతా కూడా. ఇంకా చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో అక్కడ, ఉతకాల్సినవి అన్నీ ఉన్నాయి అనమాట. అంటే ఏ రోజుకు 2-3 జతలు దాకా తీసి అక్కడ పెట్టేస్తూ ఉంటాడు ఎక్కువగా. కొంచెం బయటకు వెళ్ళాలన్నా వేరే డ్రెస్ తీసి వేసేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఇవి నిన్న బట్టలు ఉతికేశారండి, అవన్నీ కూడా ఆరిపోయినాయి. ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా నేను తీసేస్తున్నాను అనమాట, చాలా ఉతికారండి నిన్నైతే. ఇంకా అవి కూడా ఏముందిలే పెట్టడానికి అని చెప్పి నేనైతే వీడియో చెయ్యలేదు. ఇంకా ఇవన్నీ తీసుకెళ్ళి నేను లోపల వేసేసుకుంటున్నాను. చూడండి, అప్పటికే కుర్చీ నిండిపోయింది. అందరిలో కూడా ఇట్లాంటి కుర్చీ మాత్రం ఒకటి ఉంటుందండి బట్టలతో నిండిపోయి,
షూస్ ఏమో బయట వదిలిపెట్టేశాడండి. ఇంకా షూస్ మాత్రం సర్దలేదు, మొన్న పొద్దున వెళ్ళేటప్పుడే చెప్పేళ్ళాడనమాట, మా షూస్ మొత్తం కూడా మొత్తం ఒకసారి సర్దేసే నా రూమ్ అంతా కూడా అని చెప్పాడు. ఇంకా అందుకని చెప్పి ఇంకా సర్దాటానికని తీసానండి. ఎన్ని ఉన్నాయో చూడండి, అసలు రకరకాల ఈ డ్రెస్ కూడా చెప్పున కొంటా ఉంటాడు. షూస్ అని, చెప్పులని, ఇంకా మళ్ళీ డైలీ వేర్ చెప్పులని, ఇంకా ఏందేందో రకానికి కూడా వాడుతూ ఉంటాడనమాట వాడు. ఇంకా ఇవన్నీ వాడివే మా ఆయన అయితే అస్సలు వాడరండి. ఆయనకి రెండు జతలు ఉంటాయి డైలీ యూజ్ చేసుకునేవి ఒకటి, ఇంకా ఎక్కడికైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఇంకొకటి, ఇంకా అంతే. ఇంకా ఎక్కువైతే ఉండవు, నాకు కూడా అంతేనండి. మూడు జతలు నాకు ఉంటాయి, ఇంట్లో వేసుకునేది ఒకటి, ఇంకా బయట కొంచెం అక్కడ దాకా అమ్మాయి దగ్గరికి వెళ్ళే వరకు అయితే ఒకటి, ఇంకా బయట ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఇంకోటి వాడతానమాట. ఇంకా ఇవన్నీ కూడా వాడియే, ఇవన్నీ కూడా సర్ది పెట్టమన్నాడనమాట. చూడండి అన్ని ఉన్నాయో, చెప్పుల దుకాణం ముందు గుడి ముందు వదిలిపెడతారు చూసారా, చెప్పులు అన్నీ ఉన్నాయి. మా ఆయన అరుస్తున్నారండి, ఏందో ఎన్నెందుకు కొనిపిస్తున్నావు వాడికి అని చెప్పి, నేను ఎక్కడ కొన్నాను వాడే కొనుక్కుంటున్నాను, నేను కొనిపించాను అయింది అని చెప్పి నేను మా ఆయనతో గొడవ పడుతున్నాను అనమాట. ఆయన అరుస్తున్నాడు, చూడండి ఎన్ని ఉన్నాయో, ఇంకా కొత్త కొత్తవి కొంటుంటాడు, ఎందుకు ఇవన్నీ పెట్టుకొని అని చెప్పి ఆయన అరుస్తున్నారు. ఆయనే అనమాట వీడియో తీస్తుంది. ఇంక అట్లా కాదులే, అవి నిలబట్టడం లేదులే అని చెప్పి ఇంక ఇట్లాగే సర్దేసుకుంటున్నాను మెల్లమెల్లగా. ఎక్కడైనా ఆడపిల్లలు ఉంటే రకరకాల వస్తువులు ఉంటాయి అని చెప్తారు. మా ఇంట్లో మగపిల్లడు ఉన్నా కూడా రకానికి ఒకటి ఉంటాయండి వాడు. అసలు ఎంతసేపు షోక్ ఎక్కువ వాడికి, అన్నీ కొంటా ఉంటాడు. అట్లాగే వాడు కొనుక్కోవటం కాదు, మాకు కూడా తెస్తూ ఉంటాడు. వాడు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తాడు, మా నీకేమైనా కావాలా, నీకేమైనా చెప్పులు కావాలా, పోయి నీకేమైనా కావాలా, వచ్చేటప్పుడు ఏమైనా తేవాలా అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు మేము ఏమైనా చెప్తే ఇంకా తీసుకొస్తాడనమాట, మాకు కూడా అవేను అలా అనమాట. ఇంకా మా వాడికి ఆ చెప్పులు కూడా నేను మొత్తం షూస్ ర్యాక్ కూడా సర్దేసుకున్నాను. ఇంకా అయితే వాడి రూమ్ అయితే నీట్ అయిపోయింది. ఇంకా 15 డేస్ వరకు దాని జోలికి రానక్కర్లేదు. వాడి మిర్రర్ అనమాట, ఇంకా మిర్రర్ ఎప్పుడు ఎంతసేపు మిర్రర్ చూసుకుంటూ ఉంటాడు కదా, దానికి దుమ్ము పట్టింది, అందుకని వేరే క్లాత్ ఎందుకులే అని చెప్పి నా చున్నీతో తుడి చేశాను. బూజులు తుడిపాను కదా, ఇంకా ఇప్పుడంతా కూడా శుభ్రంగా ఊడ్చేసామంటే, ఊడ్చి ఒకసారి తుడిచేసుకున్నామంటే ఇంక శుభ్రం అయిపోయింది. ఇంక అందుకని చెప్పి నేను ఊడ్చేస్తున్నానండి. చక్కగా నీట్గా మొత్తం కన్నా ఇది మార్బుల్ రాళ్ళు అయితే చాలా ఇబ్బంది అండి. ముందు కుడుస్తూ ఉంటే వెనక్కి వస్తూ ఉండదు చేత, అది కాకుండా మాకు వెనక ప్లేస్ చాలా ఉంటుంది కాబట్టి గాలి 24 గంటలు గాలి వస్తూ ఉంటుంది అనమాట. మాకు పగలు కూడా ఫ్యాన్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, అంత గాలి వస్తూ ఉంటుంది. పై ఫ్లోర్ కదా ఉండేది, అందుకని ఇదిగోండి మొత్తం అంతా కూడా చక్కగా. కాకపోతే ఊడడానికి చాలా టైం తీసుకునిద్దండి, గాలి వెనక్కి వస్తూ ఉంటుంది కదా, మళ్ళీ అదంతా తలకాయ నొప్పి అనమాట. ఇంత పొద్దున నేను కీమా చికెన్ సమోసా పెట్టాను కదా, ఎంతమందికి నచ్చిందో ఏంటో నా కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా చెప్పండి. చాలామంది బ్లాగులే చేయమని అడుగుతున్నాను. ఇక్కడ ఆల్అౌట్ అయిపోయిందండి, అందుకని వాడు అదే గుడ్ నైట్ దోమలది ఇది ఉంటుంది కదా, చక్రం అంటారు కదా, అది వెలిగించుకుంటున్నాడు అనమాట. ఆల్అౌట్ తీసుకురమ్మంటే రోజు మర్చిపోయి వస్తున్నాడు. ఇంకా అదే రూమ్ అయితే చక్కగా నీట్ అయిపోయిందండి వాడి రూమ్ అయితేను. ఇదిగోండి ఇది వాడి రూము, నీట్గా అయిపోయింది కబోర్డ్లు. ఇంక ఈ తలుపు వెనకాల డోర్ తీసేసుకుంటే వీడికి బాత్రూమ్ ఉంటుంది అనమాట, అది బాత్రూమ్ వాడిది. లైట్ వేస్తాను ఉండండి, లైట్ వేస్తాను. ఇదండి ఇది వాడి బాత్రూము. ఈయన మా ఆయన నీకు బాత్రూమ్లు కూడా చూపించాలా ఏంటి అని అడుగుతున్నారు, అందుకని చెప్పి నవ్వుకుంటున్నాను. ఇంకా వాటర్ రూమ్ అయితే క్లీన్ అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడు బయటకు వస్తున్నాను నేను, అంటే హాల్ అనమాట ఇది. ఇంకా హాల్లోకి వస్తుంటే చూస్తుంటే చూడండి ఎక్కడ ఎక్కడ పడేసి ఉన్నాయి అనమాట మొత్తం అంతా. ఇది వాడు తినే బిస్కెట్లు, ఎంతసేపు బిస్కెట్లు ఎక్కువ తింటాడండి వాడు. బిస్కెట్లు తింటాం ఏందో వాటి చిన్న తిండి తింటా ఉంటాడు ఎంతసేపు కూడాను. ఇది కొన్ని బిస్కెట్లు, మ్యాగీ ఎక్కువ తింటాడు, ఎప్పుడు తెచ్చుకుని పెట్టుకుంటా ఉంటాడు ఇంట్లో. ఇంకా ఈరోజు పొద్దున అయితే ఇంటి దగ్గర రొయ్యలు అమ్మడానికి వస్తే ఇంకా రొయ్యలు తీసుకొని గొడవ గొడవ చేశాడు. ఇంకా సరే అని చెప్పి ఇంకా 150 రూపాయలు అంటే 1 కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను నేను, 150 అన్నాడు. అవి మరీ చిన్నగా ఏం లేవు, మరీ అలా అని పెద్దగా టైగర్ రొయ్యల్లో కూడా ఇలా కూడా లేవు, ఇదిగో ఈ సైజులో ఉన్నాయండి.
చూడండి, అసలు బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో. నేను పోట్లాడుతున్నాను అన్నమాట, బట్ ఇలాంటి పనులు ఎవరు చేయలేరు. చక్కగా ఒకే పని బయటికి వెళ్ళిపోయాము, సంపాదించుకున్నాం, వచ్చేసాము అంటే సరిపోయిద్ది. ఈ బాటిల్స్ అన్నీ ఎక్కడెక్కడే పెట్టేస్తూ ఉంటారు, అది ఇది అని బాగా తిట్టేస్తున్నాను నేను ఇంట్లో. మా ఆయన్ని తాగిన కప్పులు కూడా అక్కడ పెడతారు, తీసుకెళ్ళి ఇంక దగ్గర పెట్టకూడదు ఏంటి అని చెప్పి అరుస్తున్నాను. నేను అరిసేసి ఇంక మొత్తం అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకో, ఎక్కడెక్కడ సర్దుకోవాలంటే నాకు గంట టైం కంపల్సరీగా పడుతుందన్నమాట మార్నింగ్ టైంలో. అంటే వీళ్ళు ఎక్కడ పడేసి వెళ్ళిపోతారు, ఎక్కడ టీ తాగారనుకున్న కప్పులు అక్కడే పడేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఈరోజు వద్దన్నా కూడా వీడు ఎగ్గట్టు పోసుకున్నాడు, నేను వెయ్యను అని చెప్పానని చెప్పి మొత్తం అంతా తీసి వంటగది అంతా కూడా అసలు ఎట్లా చేశాడంటే అట్లా చేసేసాడు అనమాట. ఉప్పు కారాలు మొత్తం బయటకు తీసేసి ఇంకా ఇదంతా క్లీన్ చేసుకోవడానికి నాకు మళ్ళీ ఇంకా చాలా టైం అవుతుందన్నమాట. టైం పట్టిద్ది, మేము రెడ్ లేబుల్ వాడతామన్నమాట, చాలా బలం అని చెప్తున్నాను నేను. ఇంక ఇదంతా కూడా తీసుకెళ్ళి ఇంకా వెనక గ్రీనరీ అంతా కూడా చూపిస్తున్నాను అనమాట. మా ఇంటి వెనకాల సీనరీ అయితే మొత్తం అంతా ఇలా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. అక్కడ చూడండి అసలు అంతా కూడా చక్కగా, చాలా దూరం నుంచి కూడా అంటే మేము ఉండేది పై పోర్షన్లో కాబట్టి మొత్తం అంతా కూడా కనిపిస్తుంది. ఇంకా మా పైన ఇంకొకళ్ళైతే ఎవరు ఉండరండి, కింద వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇంక ఇదంతా కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఏమి తోచినప్పుడు కాసేపు ఇక్కడ నుంచున్నాం అనుకోండి, వర్షం పడుతున్నా చేస్తున్నా కూడా చాలా బాగుంటుందండి అసలు సీనరీ అంతా కూడా. ఇంక ఇక్కడైతే మూవీ ఏదో వస్తుంది. ఇక నేను బట్టలు మొత్తం ఈ చీరలో వేసుకున్నానండి జాడిచ్చి, ఇంకా చీర అయితే తీసుకొచ్చి ఇంకా మళ్ళీ లోపల పెట్టేసుకుంటున్నాను. ఇంకా నేను వర్షం వస్తుంది కదా, ఇంకా చున్నీలు అలాంటివన్నీ కూడా నేను లోపల ఆరేసానమాట. ఇంకా ఇటవల్స్ రెండు కూడా దండం కట్టి ఇంకా ఎప్పుడు తుడుచుకుంటూ ఉంటాం కదా అలాంటివి ఇంట్లోనే కదా ఉండేది అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా బయట బాల్కనీ నీట్ చేసుకుంటున్నాను. ఇల్లంతా నీట్ అయిపోయింది కదా, ఇంకా బాల్కనీ అనేది సర్దుకుంటున్నానండి ఇక్కడ. ఇంకా ఈ బొంగు మా అమ్మాయి బెంగు వైజాగ్ నుంచి తీసుకొచ్చింది, ఎప్పుడో 7 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చింది. అది నా దగ్గర అట్లాగే ఉంది, కాకపోతే ఆ బొంగుకు నేను కొంచెం పెయింట్ వేసాను అనమాట. పెయింట్ చేస్తే చాలా బాగుంది. ఇంకా ఈ స్టాండ్లో నేను అంట్లు పెట్టుకున్న స్టాండ్ అండి ఇది. ఇంకా దీనికి నేను చెప్పులు పెట్టుకోవడానికని వాడుకుంటున్నాను. ఇంకా అట్లాగే అది అలవాటు అయిపోయింది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ర్యాక్స్ అనేవి ఆల్రెడీ ఇళ్ళలోనే వస్తున్నాయి కాబట్టి అది వేస్ట్గా ఉందిలే అని చెప్పి దాంట్లో నేను చెప్పులు అవన్నీ పెడతా ఉంటాను బయటకు వెళ్ళి రాగానే అవన్నీ కూడా. ఇంకా ఇదంతా కూడా ఇంకా ఇక్కడ నా వాషింగ్ మిషన్ ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట బట్టలు అనేవి. ఇంకా ఇప్పుడు వాడి బెడ్షీట్ ఒకటి తీసాను కదా, కొత్త బెడ్షీట్ వేసాను. ఇంకా ఈ బెడ్షీటు, ఇంకా నేను కొన్ని ఉతకాల్సిన బట్టలు, ఇంకా ఇవన్నీ కూడా ఇంకా వాషింగ్ మిషన్లో నేను తీసిన విడిచిన బట్టలు కూడా ఇంకా ఇలా వాషింగ్ మిషన్లో వేసేస్తానండి. ఇంకా ఇప్పుడైతే నా పని అంతా, మార్నింగ్ పని అంతా అయిపోయింది. ఇంకా నేను మా ఉయ్యాల్లో కూర్చున్నాను, కాసేపు ఊగుదాంలే అని చెప్పి అంతలో మా ఆయనది కట్ చేశారు. ఓకేనండి, బాయ్.